నా పేరు తెల్లబాబు, నా కోటు తెలుపు, టై తెలుపు, షర్ట్ తెలుపు, ప్యాంట్ తెలుపు, నా మనసు కూడా తెలుపు. ఇన్ఫాక్ట్ నా బ్యాంక్ అకౌంట్ కూడా తెలిపే, ఎందుకంటే నాకు అబద్ధం అర్థం తెలియదు. వీళ్ళు విశ్వనాథ్ రామూర్తి, మెనీ మెనీ థ్యాంక్స్ మిస్టర్ పెద్దబ్బాయి. వీళ్ళని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నాకు వీళ్ళిద్దరిలాగా కమల పిల్లలుగా ఆడపిల్లలు పుట్టుంటే వీళ్ళిద్దరికే ఇచ్చి పెళ్లి చేసి నా రుణం నేను తీర్చుకుని ఉండేవాడిని. ఏం చేయను, ఒక్కతే కూతురైపోయింది. ఏంటండి మీరు అవలలో ఆడపిల్లలుగా పుడితే మీకు ప్రాణగండం ఉందని మీరు భయపడ్డారన్నారు, మరి ఇప్పుడు పెళ్లి ఎలా చేస్తారు? ఏం ప్రాణగండం, నేను ఎందుకు భయపడాలి? ఈ ఆంటీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ అంకులు కత్తి పట్టుకుని తిరిగారా లేదా? ఇప్పుడు పెళ్లి ఎలా చేస్తారు? క్లాష్ అవుతుంది. నేను కడుపుతో ఉన్నప్పుడు మీరెందుకు కత్తెత్తారు? అదే కదా, నేను ఎప్పుడు కత్తెత్తాను? నువ్వు అన్ని మర్చిపోయావురా, తను కడుపుతో ఉన్నప్పుడు నువ్వు టెన్షన్ తో ఇలా చుట్టూ తిరగలా? అవును, అదే నేను కదల కదలగా వాళ్ళతో చెప్పాను, దాని గురించి తను అడిగేది. అదే మరి కాదమ్మా కత్తి. ఏమిట్రా నువ్వు, కొంచెం కూడా మర్యాద లేకుండా వియ్యం అందేవాళ్ళు వాటి మాట్లాడుతున్నా. ముందు వారిని రూమ్ కి తీసుకెళ్ళు. నువ్వు విసురాముని లోపల తీసుకెళ్ళు. ఎవడారాన్ని కాపాడదండి కత్తి. ఏంటమ్మా ఏమిట్రా నువ్వు అన్ని మర్చిపోయి, నీ పిల్ల పుట్టబోయే ముందు మన కులదైవానికి కత్తి కానుక ఇస్తానని నువ్వు మొక్కలే? ఆ విషయం వేరే తను అడుగుతుంది. అది మీ నాన్న లోపల తీసుకెళ్ళమ్మా తల్లి. అమ్మా కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నిన్ను చంపుతా. మొదటేమో కవుల పిల్లల్ని నరకడానికి కత్తెత్తారన్నావు, ఇప్పుడేమో కులదైవం కోసం కత్తెత్తారంటున్నావు. ఎలా ఎలా టెల్ మీ. నువ్వు కాస్త నోరు మూసుకో. వీడేమిటి పెద్దబ్బాయి గారు, వైష్ణవి అనే అమ్మాయి ప్రాణాలతో ఉన్న విషయమే అసలు నా కొడుకు తెలియదే? ఈ జూను ఏదైనా అడ్డదిడ్డంగా వాగితే అది నా కొడుకు సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ వైష్ణవి నరికేస్తే అయ్యో వైషు, ఇక దాంతో ఇద్దరు పెళ్లి ఆగిపోతుంది. అదే కాకుండా వైష్ణవిని మేమెవ్వరం కళ్ళతో కూడా చూడలేదు. అది కాదు బామ్మ, వైష్ణవ్ ఎక్కడుందో ఏంటో అంకులకు తెలియదు, మరి ఎలా నడుపుతారు? జూనో కాస్త ఊరుకో. ఓ జూనో నువ్వు మాట్లాడుకో. ఏమిటి నువ్వు పెద్దవాళ్ళని అలా ఎదిరించి మాట్లాడుతున్నావు? ఆవిడ వైష్ణవ్ ప్రాణాలకు ఆపదని అంటున్నారు కదా, నువ్వు నోటుకు వచ్చినట్టు అడ్డదిడ్డగా వాగి వైష్ణవ్ని ఎవరం చూడకుండా ఉండేలా చేసేట్టున్నవే. అది క్వైట్. అది కాదు, వైష్ణవి ఎక్కడుందో చేతిలో కత్తి, నలభై మరణం, జాతక పిచ్చి, వైష్ణవి అవల పిల్లలు కొడకెనాలి. అమ్మా ఇక మీద నాకు భోజనమే దొరకదమ్మా. ఎందుకురా, నీకేం తక్కువని? అబద్ధమాడి నోటికి భోజనం దొరకదండి వేగదమ్మా అన్నావు. నువ్వు ఆడమన్న అబద్ధాలన్నీ ఆడితే టిఫినే కాదు ఒక గ్లాసు కాఫీ కూడా దొరకదమ్మా. వేళాకోళంగా ఉందేంట్రా? లేకపోతే ఏంటమ్మా, మాటి మాటికి రైలు పెట్టిన మళ్ళీ జోస్యం అంటావు, కమల పిల్లలు అంటావు, కొడైకెనాలు అంటావు, వైష్ణవ్ అంటావు, నాకు గుక్కడి మనుషులు కూడా దొరకవు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నీ కూతురేమో వాడిని ప్రేమించుకూర్చుంది, పిల్లలు ఇష్టపడ్డ వాళ్ళతోనే పెళ్లి చేయడం పెద్దవాళ్ల బాధ్యతరా? అందుకని చిన్నవి నాలుగైదు అవతారం అంటే తప్పేలే. ఇప్పుడు చెప్పు నీకు ఎంతమంది కూతుళ్ళు? ఒక కూతురు. ఇద్దరు కూతురు చెప్పరా? ఒక కూతురు అంటే ఒక కూతురు, ఇద్దరు కూతుళ్ళు అంటే ఇద్దరు కూతురు, కానీ ప్రాణాలతో ఉన్నది ఒక్కతే కూతురు. కాదు, ఇంకో కూతురు పుట్టుండొచ్చు లేక పుట్టకుండా ఉండుండొచ్చు, పుట్టి చచ్చి ఉండొచ్చు లేక పుట్టకుండానో చచ్చి ఉండొచ్చు, లేదా నాకు తెలియకుండానే పుట్టి ఉండొచ్చు, దాన్ని ఎవరైనా తీసుకెళ్లి పెంచి ఉండొచ్చు. కనుక మొత్తం నాకొక కూతురు, నా భార్య కూడా ఒక కూతురు. కూడితే ఇద్దరు అవుతారు కదమ్మా. వెరీ గుడ్. నువ్వు సరిగ్గా అబద్ధం చెప్పకపోయినా పర్వాలేదు, దాని పెళ్ళయ్యేంత వరకు ఇలాగే ఏదో ఒకటి వాగుతూ ఉండు, నేనేదో విధంగా సర్ది చెప్పుకుంటాను. అమ్మాయి నువ్వేంటి? నేను అబద్ధం ఆడతాను అత్తయ్య, కానీ వ్రతం ఉన్న రోజు మాత్రం నేను అబద్ధం ఆడను. అదేం వ్రతం? సోమవారం సోమశేఖర వ్రతం శివుడికి, సరే తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, గురువారం ఏమో కాదు కాదు సాయిబాబాకి, శుక్రవారం దుర్గాదేవికి, శనివారం వెంకటాచార్య, ఆదివారం ఏమో సూర్య భగవాన్. బుధవారం ఫ్రీగా ఉంది. బుధవారం అబద్ధం ఆడచ్చుతయ్య, కానీ ఆ రోజు అమావాస్య అష్టమి పౌర్ణమి అని వస్తేనే కష్టం. ఎందుకు ఇన్ని వ్రతాలు చేసి అఘోరిస్తున్నావు? అన్ని మీరు చల్లగా ఉండాలి అత్తయ్య. వదిలితే నిప్పులు కూడా దక్కుతుంది, నువ్వు తిరతామని భయపడుతుంది. ఎందుకు నా నీ పిల్ల నా మీద ఎంత ప్రేమ కుమరిస్తుంది నా తల్లే. వేపాకులు తీసుకురామ్మా. వద్దమ్మా, నీ కూతురు పెళ్లి జరగాలనుకుంటే 7 రోజులు ఇంకో వ్రతం కూడా నువ్వు చేసి తగలడు. ఏం వ్రతం అత్తయ్య? మౌన వ్రతం అత్తయ్య. నోరెత్తదన్నానా? అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? నీ పాటికి ఊరు నుంచి వైష్ణవి రాబోతుందని కూలుగా అందరితోనే ఉన్నావు. ఎవరు రాబోతున్నారు, ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎలా రాబోతున్నారు? ఏమిటి అలా అడుగుతావు? నువ్వే నేనా? అవును, డబుల్ యాక్షన్. అబ్బా బామ్మా, ఆటగా ఉందా నీకు? అది చీటింగ్, నమ్మక ద్రోహం, నా వల్ల కాదు. వెళ్ళవే, వెళ్ళి తమలపాకతో నీవులు చాక్లెట్ కాగితాలు తింటూ ఫ్యూజ్ పైన బ్యాటరీని పట్టుకునేడు. మీ నాన్న నిన్ను ఇంకెవడికో కట్టబెడతాడు. మనసులో విసువును తలుచుకుంటూ ఆ ఇంకోడిని లాలించి బుజ్జగించి కాపురం చేయి.
అది చీటింగ్ కాదా? అది నమ్మక ద్రోహం కాదా? వసే అది నీచమే. ఎందుకు మమ్మల్ని చిత్రం చేస్తున్నావు? అది కాదు తల్లి, నా మాట విను. వాళ్ళు ఆ వైష్ణవిని చూడాలంటున్నారు, అందుకని గాల్లాగా వచ్చి గాల్లాగా వెళ్ళిపోతే పోయే. మనసుకు నచ్చిన వాళ్ళు వదిలేసి జీవితం అంతా కష్టపడే కంటే రెండు రోజులు నటించడంలో తప్పేం లేదమ్మా. వస్తుంది, అటు చూడండి, అమ్మాయి వైష్ణవి. వైష్ణవి అమ్మయ్యా, ఎంత పెద్ద దాని అయిపోయావే నా తల్లి. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నన్ను గుర్తుపట్టావా? నేనే నీ బామ్మ కృష్ణవేణిని. కళ్యాణ వస్తు, కళ్యాణ వస్తు. లేమా, వీడెవడో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, వీడే నీ తండ్రి తల. వైష్ణవి, ఇదేనమ్మా మీ అమ్మ దుర్గా. అలా చూసి నిలబడ్డా, ఇదే నీ రెండో కూతురు వైష్ణవి. అవునవును, రెండోసారి పుట్టింది రెండో కూతురు, మొదటిసారి పుట్టింది మొదటి కూతురు, మూడోదిగా పుట్టింది మూడో కూతురు, నాలుగోదిగా పుట్టింది. ఏ విధంగా చూసినా నాకున్నది ఒకటే కూతురు. నాన్నా, అన్యాయంగా జోషి అని నమ్మి 20 ఏళ్ళు నన్ను దూరంగా ఉంచారే, శ్యామవయ్య మాత్రం లేరేంటి? ఎన్ని ఇక్కట్లు పడాల్సి వచ్చేది. ఏమ్మా, నీకు నా మీద ప్రేమ లేకుండా పోయింది. నువ్వు మూగదానే కాదే, మౌన వ్రతం. ఇలా చూడమ్మా, వీరే పెద్దబాయ్ గారు, యూఎస్ఏలో ఇండియన్ రెసిడెంట్ ఓనర్. నమస్కారం. అమ్మాయి ఎలా ఉందండి? మహాలక్ష్మిలా ఉంది. అతను మిస్టర్ జూనో, వీరి హోటల్ లో హెడ్ కుక్ గా ఉంటున్నారు. నైస్ మీటింగ్, నమస్తే. ఏదో క్లాష్ అయినట్టుంది. అతను డాష్ ఇచ్చి వెళ్ళాడు. కాదు, తల్లో ఉన్న పూలు ఫ్రెష్ గా ఉంటాం చూస్తే, ఏదో పక్క స్టేషన్ లో ఎక్కి ఈ స్టేషన్ లో దిగినట్టుగా ఉందే. ఏమిటి జూనో, పక్క స్టేషన్ లో పూలు కొనుక్కుని ఈ స్టేషన్ లో మొహం కడుక్కుని ఫ్రెష్ గా రావటం లేదా? మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా వచ్చింది. వీడు నా ఎల్డర్ సన్ విశు, మెడిసిన్ చేస్తున్నాడు. నమస్కారం. మీ అక్కయ్య నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మీరేనా? ఎంతో సంతోషం బావగారు. మా అక్క ఏది? అక్కయ్య అది తను 20 సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది కదా, అందుకని గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తాను చెప్పింది. అవును. ఇతనెవరు? ఎవరా? వైషు మాత, నేనే మీ అన్నయ్యని మాదేష్. చెప్పండి. ఓ, వీడు నా రెండో కొడుకు రాము, వీళ్ళు మీలాగే ట్విన్స్. ప్లీజ్ టు మీట్ యు. నమస్కారం. కల్చర్, ఇండియన్ కల్చర్. ఐ లైక్ దట్, ఐ లైక్ దట్ వెరీ మచ్.